తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి సమీపంలో పోలవరం నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, డిసిసిబి చైర్మన్ అనంత బాబు, రంపచోడవరం శాసన సభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొందరలో కాలనీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. पदिहेडु वेल कुटुंबालनी एदैते जुलाई नेलाखर की आगस्ट फस्ट वीक फ्लड वच्चे लोपलकि मार्चालनि एदैते मुख्यमंत्री गारु तीसुकुन्न निर्णयं प्रभुत्वं तीसुकुन्न निर्णयं दादापु नेलाखर कल्ला कूडा मैक्सिमम फ्लड्लो ए कुटुंबं इब्बंदि पडकुंडा आ इल्लु कूडा मार्चे कार्यक्रमं कूडा चेस्ता उन्नां. अंदुलो भागंगाने दादापु फस्ट वीक की 3-4 వేల ఇల్లు పూర్తిగా స్థాయిలో కంప్లీట్ అవుతాయని ఆ విధంగా ఫేస్ వాజ్ వారికి వేసుకొని దేవీపట్నం మండలం అలాగే ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన దాదాపు 15,000 కుటుంబాలు మొత్తం 17,000 కుటుంబాలని మార్చిపోతా ఉన్నాం. మా ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, పోలవరం అంటే ఒక డ్యామ్ కాదు, డ్యామ్తో పాటు 110,000 కుటుంబాలు. సో అది కూడా మాకు ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత. మొట్టగా మొదటగా 17,000 మందిని 41 కాంటూర్ ని కాఫర్ డ్యామ్ ని మనం పెంచే లోపల ఆ ఇల్లును మార్చాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సబ్మిట్ మొత్తం పూర్తిగా వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తాం. అంతేగాని వాళ్ళు చెప్పింది ఏంది, మీరు చెప్పింది ఏంది, వాళ్ళు చెప్పింది ఏంది, ఎస్ మాకు ఇంకా రిపోర్ట్ రాలేదు. వచ్చిన తర్వాత ప్రస్తుతానికి అయితే మా దగ్గర చెప్తే దానికి అసలు ఇంకేం లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఫస్ట్ టెండరింగ్లోనే 800 కోట్ల రూపాయలు ఆదా చేసింది ప్రభుత్వం. ఏమన్నా అంటే మీ వాళ్ళు కట్టబెట్టారు అంటే నేను ఒకటి అడుగుతా, వీళ్ళు బుద్ధుని మాట్లాడతారా ఏముందు మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా ఎవరికైనా కట్టబెట్టాలంటే రూపాయి పెంచేసి కట్టబెడతాడు తమ మనుషులకో లేకపోతే నా ముఖ్యులకు ఇవ్వాలి అంటే. ఇది ఒక రూపాయి ఉంది, ఇద్దరునైనా నీకు రూపాయి పావులకో రూపాయి 10 పైసలకో ఇస్తే వాడికి ఆదాయం, అట్లా అని చెప్పి రూపాయి తీసుకొచ్చి తక్కువకి ఇచ్చి కట్టబెడతారా? ఎక్కడ ఏముండి మాట్లాడతారా తెలియదు వీళ్ళకి. మోకాల్లో పెట్టుకొని ఉంటారా లేకపోతే అరికాల్లో పెట్టుకుంటారా? 800 కోట్ల రూపాయలు తగ్గించి టెండర్ పడితే అది మా వాళ్ళకి ఇప్పించామని మాట్లాడతారు అంటే 800 కోట్ల రూపాయలు గతంలో నామినేషన్ ఇచ్చి మీ వాళ్ళు దొబ్బేయాలని మాట వాస్తవమే కదా. దీనికన్నా కట్టుబడి ఉండండి. ఈరోజు 800 కోట్ల రూపాయలు తగ్గించి మేము మా వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకుంటే గతంలో నామినేషన్ పద్ధతి మీద నవయోగ సంస్థకి ఇచ్చిన 800 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టబెట్టాలనే మాట ఒప్పుకుంటారా? అది దోపిడీయే కదా. 800 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కూడా దాంట్లో మేము దోపిడీ చేస్తున్నామని మాట్లాడుతున్నాం వీళ్ళకి. ఆ 800 కోట్ల రూపాయలు ఇంకా దానికి ముందు జరిగిన పనులు అంతా తీసుకుంటే దాదాపు ఇంకో 1,000-2,000 కోట్ల రూపాయలు ఉండి ఉంటుంది కదా, అదంతా మీరు దోపిడీ చేసినట్టే కదా. దానికి ఉండదు నోరు, ఏదో ఏదో సాయం చెప్పినట్టు మాట్లాడేసి వెళ్ళిపోవటం. మొన్న చూశాను నేను 50 లక్షల ఫ్లడ్ వచ్చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం ఆయన మాట్లాడాడు. ఆయన గత 5 సంవత్సరాలు ఉన్నాయని 50 లక్షల ఫ్లడ్ వస్తుంది, 50 లక్షల ఫ్లడ్ వస్తుంటుంది ప్రతి సంవత్సరం. గోదావరిలో 50 లక్షల ఫ్లడ్ వస్తుంది వస్తుంది ఎప్పుడు? నాకు తెలిసి ఇప్పటిదాకా ఉన్న స్టాట్స్ ప్రకారం 38 లక్షలు 37 లక్షలు ఇప్పటిదాకా రికార్డెడ్ ఫ్లడ్. ప్రతి అనుభవం లేదు ఆ పిల్లడికి. నిజమే కుర్రోళ్ళమే, నేర్చుకున్నాం చదువుకున్న వాళ్ళం బాగా. మాకు మీ ఇలాగ 5 సంవత్సరాలు 10 నిమిషాలు అవసరం లేదు, వెంటనే పట్టేస్తున్నాం, చదువుకుంటాం నేర్చుకుంటాం. అంతేగాని అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎవరు ఎక్కడికి పోయేది లేదు. 5 సంవత్సరాలు మేము ఉంటాం, మీరు ఉంటారు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. ప్రతిదానికి కూడా ముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ అందరు కూడా మంచి బట్టలు పంపిస్తారు. ప్యాకేజ్ కాంపెన్సేషన్ 10 లక్షలకు పెంచుతానన్నారు కదా కాంపెన్సేషన్. ఈ నెలాఖరులా ఢిల్లీ పోతున్నాం, ఖచ్చితంగా ఆ రోజు మీ అందరూ కూడా వస్తారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మార్చి 17,000 కుటుంబాలకి ప్యాకేజీ